ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పాటు వాతావరణ పరిస్థితుల వల్ల వారుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సరైన దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముస్తాఫాబాద్ మండలానికి చెందిన పలువురు రైతులు. కష్టపడి పండించిన పంట మంచి దిగుబడి వస్తే ఆదాయం వస్తుందని ఆశపడ్డ తరుణంలో ఎలాంటి సరైన దిగుబడి రాకపోవడం వల్ల తాము నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య రైతుల నుంచి బాగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే వరిలో ఈ ముగి పురుగు ఊస తిరగడం అనేది చాలా కనబడుతుంది. దీనికి ఏంటంటే మనకి అధిక వర్షాల వల్ల కావచ్చు, బాగా పంట పెరగడం వల్ల కావచ్చు, అదేవిధంగా మనం మొదటి దశలో అంటే పంట మొదటి దశల్లో ఉన్నప్పుడే ఈ ముగి పురుగుకు సంబంధించిన గ్రాన్యూల్స్ గుళికలు కానీ ఇంకెలాంటి పురుగు మందులు స్ప్రే చేయనప్పుడు ఇది బాగా అడ్వాన్స్ అవ్వడం అంటే బాగా ఎక్కువ అవడం జరిగింది. అదేవిధంగా పంటను లేటుగా వేసిన వాళ్ళు అంటే మామూలుగా వేసే టైంలో కాకుండా లేటుగా వేసిన పంటల్లో కూడా ఇది ఎక్కువ కనబడడం జరిగింది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ పంట కోతకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి ఇంకెవరైతే పంట 50% కంటే ఎక్కువ ఈనలేదు అంటే ఆ గొలుసు బయటకు రాలేదు అప్పుడు మాత్రమే మన ఈ ముగి పురుగుకు సంబంధించి మందులు కానీ ఏదైనా పిచికారీ చేసుకుంటే అప్పుడు ప్రయోజనం ఉంటుంది. 50% కనుకంటే ఎక్కువ ఈని ఉంటే మాత్రం ఎలాంటి మందులు చేసి పని స్ప్రే చేసినా పనిచేయవు. సో రైతులందరూ కూడా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మున్ముందుగా వచ్చే సీజన్లో కూడా ఈ ముగ్గురుకు సంబంధించిన సస్యరక్షణ చర్యలు దగ్గరలో ఉన్నటువంటి ఏవన్న కానీ ఏమన్నా సంప్రదించి ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యను తగ్గించుకోవడానికి ఆస్కారం. నా పేరు గాలెడ్డి ముస్తాఫాబాద్. 2 ఎకరాలు కౌలుకు చేసిన అది మీసా బాబోళ్ళది మత్తడి ముంగట చెరువు ముంగట మొత్తం ఊస తిరిగి 2 ఎకరాలు మొత్తం ఊస తిరిగి నష్టపోయినా పెట్టిన పెట్టుబడి వెళ్ళతట్టలేదు. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ దయచేసి లీడర్స్ కానీ ఒకసారి చూసి కన్ను చూసి దయచేయమని కోరుకుంటా ఉన్నా. 2 ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి 30,000 దాకా అయినాయి. 30,000 దాకా అయినాయి. ఎన్ని వెళ్తాయి ఇప్పుడు? వడ్లీమని వెళ్తాయా? ఏం వెళ్తాయి సార్? 70 వెళ్ళలేదు. డబ్బా కూడా వెళ్ళలేదా? డబ్బా కూడా వెళ్ళదు. వాళ్ళ అధికారులు కూడా చూడండి.